హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చిన్ని. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైని సింపుల్గా, టేస్టీగా, తొందరగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే క్రింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ తీసుకొని అందులో 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలను, అలాగే పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చికెన్తో పాటు వేగుతాయి కాబట్టి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాను త్వరగా వేగడం కోసం. ఆనియన్స్ లైట్గా వేగాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, అందుకే ఇక్కడ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. అలాగే 1/2 గంట ముందే నేను చికెన్ శుభ్రం చేసుకొని అందులో మసాలా పట్టించి 1/2 గంట పక్కన పెట్టేశాను. ఇలా మసాలా పట్టించిన చికెన్ని ఇప్పుడు ఆనియన్స్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుందండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి తగ్గ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి. మూత పెట్టి 5-6 మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి. 5-6 మినిట్స్ తర్వాత చికెన్లో ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇందులో 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలను వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లండి. వేడివేడి అన్నంలోకి ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే ఆ రుచి మళ్ళీ వదలరు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీ ఉంటుంది. అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసినట్లయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే చికెన్ ఫ్రైని ఇంకా టేస్ట్ చేసేయడమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.